సార్ చెప్పండి ముఖ్యంగా మీ పల్నాడు జిల్లాకి దాదాపు 70 ఏళ్ల కల ఈ వరకు పొడిసల ప్రాజెక్ట్ ఎంతమంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసి వెళ్తున్నారు మరి అలానే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశాడు కాదు ఇది మాట అంటే మా తప్పడో మేడం తప్పడో డబుల్ శాంక్షన్ అయినాయి అన్ని అనుమతులు వచ్చాయి ఫారెస్ట్ అనుమతులు వచ్చాయి అన్ని వచ్చాయి పన్నులు రేపు ఆరోలు బిగిన్ చేయటమే చెప్తారు అంతే ఏమండదు దాదాపు 4 కిలోమీటర్ల మీద కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ వేయాలి మరి దానికి అనుమతులు రాలేదన్నారు వచ్చి వచ్చి అయి కూడా వచ్చి మా పొలం మేమే ఇస్తాం అనుమతి లేదు డైరెక్ట్ గా తోకొని పోటం వాళ్ళకి ఎదురేదా ఆయనకి ఇంకా వీళ్ళు చత్తరు అసలు వీళ్ళు అనుకోవటం అంటే జగన్ సీఎం ఏడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే నేను 2 కోట్లు పెడతా వాళ్ళ 50,000 50 లక్షలు పెట్టమను 50 లక్షలు తగ్గిపోయింది ఇంకా ఓటే పోటా పోటి కానీ మరి పవన్ కళ్యాణ్ గెలవని అన్నాడు జగన్ పవన్ కళ్యాణ్ పాపం ఏముంది ఆయన అనకూడదు మా నాయుడే మా నాయుడే కాకపోతే ఏం చేస్తాడు పాపం ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు ఎప్పుడో నెలలో 4 రోజులు 3 రోజులు వస్తాడు తిరుగుతూ పోతే మళ్ళీ షూటింగ్ లో పోవాలా తప్పదు ఏదో ఆయన మంది కానీ మరి ఇప్పుడు మీ కోసం పాటు పడతాం కదా మరి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ మీరు చేస్తాం ఏది ఆయన సినిమాలు వదిలిపెట్టుకొని ఆయన అన్నని తమ్ముళ్ళని మొత్తాన్ని తీసుకొని రమ్మను చేస్తాం నాయలో నిలబడతాం అప్పుడు నిలబడతాం ఏదో బుర్రును రావటం బుర్రును పోతే మడ్డ గుడిచిపోతాం మేమేడ పార్టీ మారితే మడ్డ గుడిచిపోతాం రమ్మను వాళ్ళ అన్నని తమ్ముళ్ళని తీసుకొని రమ్మను నాయలో బలిసిలో ఉండరు మొత్తాన్ని పోగు చేయమను అప్పుడు మేము కూడా వస్తామేమో వస్తాం అదే మాకు కూడా మావిడ సీఎం కావాలని ఉంది ఏది 4 రోజులు ఆడ షూటింగ్లు తీసుకుంటాం 3 రోజులు వస్తాడు 3 ఊర్లు తిరుగుతాడు పోతాడు తెలుగు నెలలో నీ అన్న చిరంజీవిని తీసుకురా ఇంకొక అన్న పెద్దన్న తీసుకురా నీ పిల్లలు ఉండరు రాండి తిరగండి మీటింగ్లు పెట్టండి గెలవండి అది కానీ ఇదేంది రావటం బుర్రను పాట 3 రోజులు షూటింగ్లు 30-27 రోజులు షూటింగ్లు 3 రోజులు వస్తాడు అట్టయితే మేము మధ్యలో మేము పోయినా అనుకో నాయలమే మేము ఆయన కలిపితే మట్ట గుడిచిపోతాం చంద్రబాబు పొత్తు చంద్రబాబు వీళ్ళందరూ పోయిర్లేంగా చంద్రబాబు ఏడ పాపం ఆయన ఆరోగ్యం లేదు ఎందుకు ఆయన అల్లాడియటం మనం ఈ మీటింగ్ చూస్తే గుండె పగిలి సత్తరు ఈ మీటింగ్ చూస్తే గుండె పగిలి సత్తరు నడవకుండా వచ్చిండు మానసిక స్థితి అసలు మనము నారా ఇప్పుడు లోకేష్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే బూతులు వస్తాయి మాకు జగన్కి మానసిక స్థితి బాగలేదా వాళ్ళ నాన్నకు బాగలేదా ఆయన వాళ్ళని చూసుకోమను చూసుకోమను ఏముందాడా అది ఏ ఇబ్బంది లేదు 175 రాపోయినా 150 ఖాయం మీరు నాయుడు అన్నారు కదా తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన మీ కాపు సామర్థ్యం వర్గం ఉంది కానీ అక్కడ ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి అంటే అంటాడు అక్కడో లేవంటాడు తెలుసిన అసలు కమ్మలకి మాకు వైరం అయితే ఏనేందో మమ్మల్ని తెసిపోయి వాళ్ళలో కలుపుతుంది వాళ్ళ అంటారు మీకు మీకు తెలిసేది అసలు మేము పోయి వాళ్ళలో కలిసేది ఎందుకు వాళ్ళకి మాకు 100 సంవత్సరాల నుంచి వైరం ఉంది మేము ఎందుకు కలుతాం అంటారు ఏడగోడంతే మేము ఎందుకు కలుతాం ఆయన ఒక్కని రమ్మను మొత్తం మేము కూడా నాయుడు ఓటింగ్ ఉంది ఎంత ఉంది రెడ్లు కమ్మలు కలిసినా మాంత ఓటింగ్ లేదు మాంత ఓటింగ్ లేదు రా నీ అన్నని తమ్ముళ్ళని మొత్తాన్ని తీసుకురా నిలబడతావు చేద్దాం అప్పుడు చేస్తావు ప్రాణాలని తెగేస్తావు నువ్వే మేము నాయలమే నువ్వేందో బుడిగి బుడిగిని వచ్చి 3 రోజులు తిరుగుతావు 27 రోజులు షూటింగ్లు తీసుకుంటు నేను గిట్టి తట్టొస్తాం మేము